హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనిత ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో గోధుమ పిండితో బజ్జీలు అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక బౌల్ తీసుకున్నాను. సో దానిలో వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒక 2 కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కు సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటాయండి బజ్జీలు. సో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటాయి మనం శనగపిండి బజ్జీల కంటే. సో అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ జీలకర్ర వేస్తున్నాను కొంచెం అండ్ కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు అండి. సో నేను 200 మిక్స్ చేశాను. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి సో సన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి కొత్తిమీర ఆకులేదు కాబట్టి స్కిప్ చేశానండి. సో ఉంటే మీరు యాడ్ చేయండి, చాలా బాగుంటాయి. సో అలాగే ఇక్కడ కొంచెం వాటర్ వేస్తూ మనం పిండిని లూజ్గా కలుపుకోవాలండి, బజ్జి పిండిలాగా. ఓకే, సో ఇలా కొన్ని వాటర్ వేస్తే మనం పిండిని కలుపుకోవాలి లూజుగా. సో మనకి ఇక్కడ పిండి ఎలా కలపను చూసారు కదండి. సో ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ కూడా పోసానండి. సో మనం కొంచెం ఆయిల్ వేడాక మనం బజ్జీలు అనేది వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడైతే ఆయిల్ కాగిందా లేదా అనేది కొంచెం టెస్ట్ చేస్తున్నాను. సో మనం ఆయిల్ కాగాక ఇలా బజ్జీలను చిన్న చిన్నగా వేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా వేసుకుంటే మనకు లోపల కూడా పచ్చి వాసన లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్ మీద పడకుండా. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా బజ్జీలు వేసుకోవడం అండి. ఓకే, చూస్తూ ఉండండి.
చూసారు కదండి, ఫైనల్గా అయితే మన గోధుమ పిండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. సూపర్గా వచ్చాయండి. సో చాలా బాగున్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే చూసారు కదండి. సో ఫైనల్గా అయితే వీటిని ఆనియన్స్తో ఇలా సర్వ్ చేశానండి. సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీటిని లోపల ఎంత చక్కగా కలిపోయా చూసారా. సో వీటిని ఇలా ఆనియన్తో తింటే చాలా బాగుంటాయండి. సూపర్గా టేస్ట్గా ఉంటాయి. సో మెత్తగా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.